కనెక్ట్ అవ్వండి మీరు ఈ లోపల ఆనం వెంకటరమణారెడ్డి గారు స్పందిస్తారు అనం గారు కనెక్ట్ అయి ఉన్నారా రైట్ సందీప్ గారు యా రవి గారు నాకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే మరి నారాయణమూర్తి గారు మా పితానే బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక శక్తిబలజ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంచి నాయకుడు ఆయన అదే విధంగా జనసేన పార్టీలో పిఎసి మెంబర్ మరి అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఏంటి నువ్వు ఎక్కడ ఏంటి ఏంటి అని అడుగుతున్నారు మరి నేను ఒకటే అడుగుతున్నాను నారాయణమూర్తి గారు ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తే లేదు ప్రజలు మన్నన పొందిన వ్యక్తే మరి మీరేంటండి నారాయణమూర్తి గారు మరి వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన గ్రీవియన్సెల్లో చైర్మన్ గా నియమించబడ్డాడు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఇంటర్నల్ గొడవల్ని సద్దు మనడం కోసం చేసిన వ్యక్తి అదిగాక అంతకు ముందు ఆయన చేసిన పని ఏంటంటే నవరత్నాల కమిటీకి వైస్ చైర్మన్ ఆ నవరత్నాల్లో పొద్దు మొత్తం 9 రత్నాలు కూడా రాలిపోయి ఈయన కూడా రాలిపోతే తీసుకెళ్లి ఈయన తీసుకెళ్లి గ్రీవెన్సెల్ కమిటీ కింద వేశారు మరి తోటి బీసీ నాయకుడిని ఏంటి నువ్వేంటి అని చెప్పి కించపరచడం నిజంగా నాకు చాలా బాధ కలిగించిందండి కొన్ని పక్క కులాలు మతాలు పక్కన పెడితే గత కొన్ని వారాలుగా పితాన బాలకృష్ణ గారు అక్కడ చేస్తున్న సేవ కానివ్వండి అదేవిధంగా మూగజీవాలకు ఆయన చేస్తున్న సర్వీస్ కానివ్వండి అభినందించి పక్కన అభినందించి మీరు అక్కర్లేదు కనీసం కించపరచకుండా ఉండండి ఆయన తీసుకెళ్లి ఇంట్లో మేము మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఇంటి బయట పోలీసులు పెట్టారు అని అడుగుతుంటే మీరు ఫోటోలు దిగుతారు ఏమన్నా మనకి నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పెద్ద ఈ సూపర్ మోడల్ అనుకుంటున్నారంటే ఆయన ఫోటోలు దిగి మేము మా ఇంట్లో బ్యానర్ కింద వేయించుకోవడానికి ఒకటే సీఎం గారు మేము కలెక్టర్ గారికి ఇచ్చాం కానీ కలెక్టర్ గారి దగ్గర ఏమన్నా చేసే ఇది శక్తి మీరు ఇచ్చారా ఆయనకి నిధులు ఏమన్నా కేటాయించారా సీఎం వస్తున్నప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన్ని మేము కలుస్తాం కనీసం నలుగురికైనా అవకాశం ఉంది ఎందుకంటే బొకేలు తీసుకోవడానికి అలవాటు పడిన ముఖ్యమంత్రి వినత పత్రాలు ఎందుకు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆయనకి బొకేలు ఇస్తామంటే బాగానే ఆహ్వానిస్తారే మరి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కనుక ఎవరిని పక్కన ఉంచినా మాకండి మీ నాయకులతో సహా బొకేలు ఇవ్వడానికి రాణిస్తారు కానీ వినత పత్రాలు ప్రజల కష్టాలు మీకు ఇస్తామంటే దాన్ని తీసుకోవడానికి ఎందుకు స్వాగతించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు మరి నారాయణమూర్తి గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మేము ఏదో మనకి ఈ రాష్ట్రంలో ఉండకూడని వ్యక్తులుగా మాట్లాడుతున్నారు మరి ప్రజలకు ఇప్పటి వరకు ఆకలి తీర్చింది జన సైనికులు కానివ్వండి జనసేన నాయకులు కానీ వీర మహిళలు వీళ్ళు తీర్చే ఆకలి మీరు ఒకటే అడుగుతున్నాను మీ ప్లేన్ రైల్ పిక్చర్ చూసారా పంచభాక్ష పరమాన్నాలు వాటికి పెట్టిన ఖర్చులో మీ నాయకులు పెట్టిన తిండి ఖర్చులో మీ ప్లేన్ రైల్ పెట్టిన తిండి ఖర్చులో కనీసం సగమైనా సరే ఈ వరద బాధల కోసం కేటాయించుంటే ఇంత ఇబ్బందులు ఉండేవి కాదు మీ కడుపులు మీరు చూసుకుంటారు మీ ఆకలి మీరు తీర్చుకుంటారు కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎవరిని దగ్గరికి రానివ్వరు అంటే కనీసం మేము నలుగురు వెళ్తాం అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు అండి వాళ్ళు పోటీ చేసి దాదాపు ఒక్కొక్కళ్ళు మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్న నాయకులు మాకు అక్కడ దుర్గేష్ గారు కానివ్వండి పితాని బాలకృష్ణ గారు కానివ్వండి అదేవిధంగా ఇతర నాయకులు ఒక నలుగురు మేము వెళ్తాం అధికారికంగా పోస్ట్ లో ఉన్నాం మేము కలెక్టర్ గారి దగ్గర మేము లెటర్ కూడా ఇచ్చి మేము కలుస్తామని సీఎం గారు ఎందుకు కావనివ్వట్లేదు ఇది గత ఇదివరకు రోజుల్లో ఒక మహారాణిని అంటే మనకి యువరాణిని తెర వేసేసి ఎవరిని చూడనివ్వకుండా చూసిన వాడిని తల తీసే విధంగా చేసేవాళ్ళు మరి ఈరోజు ఆ విధంగా ఆయన పాటిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజల్లోకి వస్తా అని చెప్తున్న వ్యక్తిని ప్రజల సమస్యలు మేము చెప్తా ఉంటే ఎందుకు చెప్పనివ్వట్లేదు ఆయన ముట్టుకుంటే మాసిపోయే వ్యక్తి ఆయన కాదు కదా మరి అలాంటప్పుడు సీఎం గా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తికి రిప్రజెంటేషన్ ఇస్తాం ఒక వినత పత్రం ఇస్తాం సమస్యలు ఇవి అని అడుగుతాం మీరు చేస్తారా చేయలేదు మీ ఇష్టం కానీ ఈ సమస్యలు అని చెప్పి సమస్యలు వినటానికి కూడా మీరు సహించలేకపోతుంటే మరి దాన్ని ఏమనాలండి దీని ప్రజాస్వామ్యం అనాలా లేదు ఈ ముఖ్యమంత్రిని ఏ విధమైన ప్రజానాయకుడు అని చెప్పి అంటాం మనం ప్రజల్ని దూరం పెడుతూ బ్యారికేడ్లు పెడుతూ ఇప్పటికే ఎవరెవరు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు మరి దాన్ని పక్కన పెడితే ఒక నలుగురు వెళ్ళి కలుస్తాం నలుగురు వెళ్ళి ఏం చేస్తారండి అంటే మనకి అంత సెక్యూరిటీ మీరు అంత జాగ్రత్తగా చూసుకుంటే కోడికత్తితో పడి పొడిచిన వాడిని ఏం చేశారు మీరు ఆ కేసు ఏమైంది కోడికత్తితో పొడిపించుకోవడానికి అయితే మీరు పక్కన పెట్టుకుంటారు జనాల్ని మేము వినత పత్రాలు ఇస్తామంటే కనుక మీరు వినత పత్రాలు తీసుకోరా ఇక్కడ సెక్యూరిటీ మీకు గుర్తొచ్చిందా మేము అడుగుతుంది 40 మంది 400 మంది వస్తామనట్లేదు ఒక నలుగురిని ముఖ్య నాయకుల్ని మీరు కనుక పర్మిషన్ ఇస్తే వాళ్ళు వచ్చి మీకు వినతపత్రం ఇస్తాము మేము ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి తెలియజేస్తామని చెప్పి